ఆసుపత్రికి మన వనాటేట్లో తరలించే క్రమంలో జగిత్యాల ఆసుపత్రిలో మహేందర్ చనిపోవడం జరిగింది. కరీంనగర్ తరలించిన తర్వాత రవితేజ చనిపోవడం జరిగింది. మా ఎంక్వైరీలో 174 సిఆర్పిసిలో అండర్ సస్పీషియస్ డెత్గా కేసు నమోదు చేసుకొని జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్ ప్రకాష్ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మా ఇన్వెస్టిగేషన్లో ఇప్పటివరకు తేలింది ఏంటంటే ఈ ఇద్దరు అబ్బాయిలు కూడా వీళ్ళిద్దరు కూడా మైనర్ అబ్బాయిలే. వీళ్ళిద్దరు మైనర్ అమ్మాయిలతో చాటింగ్ చేయడం, ఫోన్లో మాట్లాడడం ఇలాంటివి చేస్తున్నాయి. అది జరిగే క్రమంలో వాళ్ళ తల్లిదండ్రులు మందలించుండొచ్చు. మందలించిన క్రమంలో వీళ్ళు ఇది వీళ్ళ పేరెంట్స్కి ఏమైనా తెలుస్తుందని కానీ రేపు పొద్దున వాళ్ళ స్కూళ్ళలో కానీ ఇంకేదైనా జరుగుతుందనే భయంలో వాళ్ళకు వాళ్ళు పెట్రోల్ పోసుకుని అంటించుకొని ఆత్మహత్య చేసుకున్నట్టుగా ప్రస్తుతానికి. వీరిద్దరికి సంబంధించిన ఫ్రెండ్స్ చాలామందిని అడిగాం, వాళ్ళని ఎగ్జామినేషన్ వాళ్ళ మా వాంగ్మూలాన్ని బట్టి తెలియవస్తున్నది. ఫర్దర్ ఇంకా ఎంక్వైరీ నడుస్తుంది, ఇన్వెస్టిగేషన్ నడుస్తామని. ఇన్వెస్టిగేషన్లో విషయాలు, కొత్త విషయాలు ఏమైనా వస్తే అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్తుందని తెలియజేయడం జరుగుతుంది. ఏ సినిమా వల్ల ప్రభావితమైంది సార్? ఆర్ఎక్స్ అనడం అని చెప్పి ఈ మధ్య నేను చూడలేదు. ఆ సినిమా నేను చూడలేదు, నాకు తెలియదు దాని గురించి. ఆర్ఎక్స్ అనడ సినిమాలో హీరో ఒక పాట పాడుతూ ఆ అమ్మాయితో లవ్లో పడే ఒక పాట పాడుతూ ఆ పాట తదనంతరం సూసైడ్ చేసుకొని చనిపోతాడని చెప్పి అంటే విన్నాను నేను. అదే సేమ్ తరహాలో మహేందర్ తన ఫ్రెండ్కు ఈ విషయం చెప్తూ నేను అట్లాగే చేసుకుంటాను, నేను కూడా అట్లే చనిపోతాను అని చెప్పి అతనితో చెప్పడం జరిగింది. అతను మాకు ప్రత్యక్షంగా మాకు వచ్చి వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మహేందర్ను రవితేజ కాపాడే యత్నం చేసుకున్నా అనే అనుకున్నాయా, లేకపోతే రవితేజ ఎట్లా చనిపోయింది సార్? అది మనకు తెలియాలి. అది అక్కడ స్పాట్లో డైరెక్ట్ ఎవిడెన్స్ ఏది లేదు కాబట్టి మనం అతన్ని కాపాడడానికి పోయి ఇతను చనిపోయాడా లేకపోతే ఇద్దరు కూడా తీసుకెళ్ళేటప్పుడు పెట్రోల్ తీసుకెళ్ళేటప్పుడు ఇద్దరికి తెలుసు, ఇద్దరిని కూడా ఇద్దరితో మాట్లాడాడు చెప్తున్నాడు. ఎటు వెళ్తున్నారంటే చిన్న పని మీద వెళ్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఇద్దరికి పెట్రోల్ ఉంది అని తెలుసు కాబట్టి ఇద్దరు కూడా వాళ్ళు ప్రిపేర్ అయినట్టుగానే తెలుస్తున్నది. ఒకరు ప్రిపేర్ అయ్యి ఇంకొకరు ప్రిపేర్ కానట్లయితే ఇద్దరు ఒకరికి పెట్రోల్ కనిపిస్తుంది, ఇంకొకరు పెట్రోల్ కనిపించకుండా దాచే కార్యక్రమం జరిగే అవకాశం ఉంటుంది. కానీ అట్లా జరగలేదు. ఇద్దరు పెట్రోల్ బంక్ పోవడం జరిగింది, ఇద్దరు పర్చేజ్ చేయడం జరిగింది, ఇద్దరు క్యారీ చేస్తూ కనిపించారు. కాబట్టి దాని ప్రకారం ఏంటంటే ఇది ఒకరు సూసైడ్ అటెంప్ట్ చేస్తే ఇంకొకరు రక్షించినట్టుగా అది కనబడట్లేదు. ఇద్దరు కూడా సూసైడ్ కోసం ప్లాన్ చేసుకున్నట్టుగానే తెలుస్తామని, ఇద్దరు కావాల్సుకుని చనిపోయిన సమాచారం బట్టి తెలుస్తాం. ఘటనా సమయంలో వీరిద్దరే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా? ఇంకేమైనా ఘటనా సమయంలో మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ఇప్పటి వరకు దర్యాప్తు ఉన్న సమాచారం ప్రకారం మన ఎంక్వైరీ ప్రకారం ఇప్పటికైతే ఇద్దరే ఉన్నట్టుగా తెలుస్తుంది. మూడో వ్యక్తి ఉన్నట్టుగా మనం కూడా చెప్పడం లేదు. ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది. మత్తు ప్రభావం మత్తు గతంలో మహేందర్ రవితేజ అని వాళ్ళ పెద్దలు ఇట్లా జరుగుతూ ఉంది. మత్తు పని మత్తు పదార్థాన్ని ఏదో వార్నిష్ కానీ లేకపోతే పాలిష్ లాంటి స్మెల్ చూడడం, మత్తులోకి వెళ్ళిపోవడం లాంటివి చేస్తూ ఉంటే మనకి పొల్యూషన్ పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఇట్లా చేయడం జరిగింది. అయినా కూడా పిల్లలు మరి మారినట్టుగా అనిపించట్లేదు. మత్తు పదార్థాలు సేవిస్తూ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. బీర్లు తాగడం, ఆ బీర్లు కూడా మేము చూసాం చైనా ఆఫీస్లో స్ట్రాంగ్ బీర్స్ ఉన్నాయి, నాకౌట్ బీర్స్. అవి నాకౌట్ బీర్స్ అంటే చాలా దాంట్లో పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, ఆల్కహాల్ పర్సంటేజ్. దానివల్ల మత్తు ఎక్కువ వస్తుంది పిల్లలకి. ప్రభావంలో కూడా మత్తులో కూడా వాళ్ళు చనిపోదామనే నిర్ణయం తీసుకోవచ్చు. అట్లా కూడా జరిగి వచ్చింది.